ఈరోజు ఉత్తరప్రదేశ్లో సాంబాల్ అనే ప్రాంతానికి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అక్కడ ఇటీవల జరిగిన గొడవల దృష్ట్యా అక్కడికి వెళ్ళి పరామర్శించాలి, అక్కడున్న ముస్లింలకి ధైర్యం చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈరోజు అక్కడికి ప్రయాణమైతే బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. నిజానికి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలదే, ఈ బీజేపీ పార్టీదే. అక్కడున్న మసీదు కింద శివలింగం ఉంది అంటూ, యాక్చువల్లీ ప్రతి మసీదు కింద శివలింగం ఉంది అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారానికి ఇన్సెక్యూరిటీకి గురై అక్కడ గొడవలు జరిగి 20 మందికి గాయాలు, నలుగురు మరణించడం జరిగింది. దీనికి బాధ్యులు ఎవరు? నిజంగానే బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. దీనికి బాధ్యులు ఎవరు? ఇన్ని ప్రాణాలు పోయాయి అంటే వాళ్ళని పొట్టను పెట్టుకుంది బీజేపీ పార్టీ కాదా, ఆర్ఎస్ఎస్ కాదా? మతం పేరు మీద రాజకీయాలు చేసి ఒక మతాన్ని అవమానించి ఇంకో మతాన్ని రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం బీజేపీకి ఏమీ కొత్త కాదు. వాళ్ళ ఉనికి అది, వాళ్ళ ఐడెంటిటీయే అది, మళ్ళీ నిరూపణ అయ్యింది. కానీ లీడర్ ఆఫ్ అపోజిషన్గా రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్ళాలని అనుకుంటే దాన్ని అడ్డుకోవడం సబబేనా? ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుంది? డెమోక్రసీ ఎక్కడుంది? బీజేపీ పార్టీ భారతీయ రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది అనుకోవడానికి అసలు ఏమాత్రమైన అవకాశం ఉందా? ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళాలనుకుంటే అడ్డుకున్నారు, దేనికని? ఏమిటి మీ భయం? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆన్ ద ఫ్లోర్ మాట్లాడుతుంది, అవుట్సైడ్ ద ఫ్లోర్ మాట్లాడుతుంది. మరి అలాంటప్పుడు అక్కడికి వెళ్తే మాత్రం, లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడితే మాత్రం మీకు వచ్చిన నష్టం ఏమిటి? బీజేపీ పార్టీ ఈ మతతత్వ రాజకీయాలను ప్రజలందరూ గమనించాలి. బీజేపీని పాతిపెట్టే రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాం. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ చర్యను సీరియస్గా ఖండిస్తుంది. లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉండి రాహుల్ గాంధీ గారిని అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఖండిస్తుంది. ఇక రాష్ట్రంలో జూన్ 4వ తేదీన రిజల్ట్స్ రావడం జరిగింది. జూన్ 4 నుండి ఇప్పటికీ డిసెంబర్ 4 చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయి 6 నెలలు గడిచినట్టు లెక్క. మరి చంద్రబాబు గారు 6 నెలలు ముఖ్యమంత్రిగా ఉండి ఏమి సాధించారో ప్రజలకు ఒకసారి సమాధానం చెప్పాలని కోరుతున్నాం. 6 మంత్స్ అయిపోయింది, మీ సూపర్ సిక్స్ ఎక్కడా? 6 మంత్స్ అయిపోయింది, సూపర్ సిక్స్ అమలు చేయడం కాదు కదా, అసలు ఆరంభం చేయడం కాదు కదా, అసలు దీని విధి విధానాలు ఏమిటి అని కూడా ఇంతవరకు మీరు ప్రకటించలేదు. మరి చంద్రబాబు గారికి ఇలాగే కాలయాపన చేసే ఉద్దేశమే ఉందని మేము భావించాల్సి వస్తుంది. సూపర్ సిక్స్ మీరు ప్రకటించే నాటికే రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని మీకు తెలుసు. రాష్ట్రం మీద ఎంత భారం ఉందో మీకు తెలుసు. అయినా కూడా మీరు సూపర్ సిక్స్ వాగ్దానాలు చేశారు. ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు, అది ఇవ్వలేదు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మీకు 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని తెలిసే 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినట్టు లెక్క. ఆ లెక్కన 3,000 రూపాయలు మీరు 20 లక్షల మందిలో ఎవరికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి 20 లక్షల మందికి మీరు 3,000 చొప్పున 6 నెలలుగా ఇచ్చుండాల్సింది. అది కూడా చంద్రబాబు గారు ఇంకా మొదలు కూడా పెట్టలేదు. మరి 20 లక్షల మందికి ఉద్యోగాలు మీరు ఎప్పుడు ఇస్తారు? ఎన్నెన్ని ఉద్యోగ అవకాశాలు ఎప్పుడెప్పుడు కల్పిస్తారో మీరు ఆ బిడ్డలకు చెప్పాల్సిన అవసరం లేదా? ఇకపోతే చదువుకుంటున్న ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తామని మీరు చెప్పారు. 4 బిడ్డలుంటే 60,000 రూపాయలు ఇస్తామని ప్రతి మీటింగ్లో చెప్పారు. మరి ఇంతవరకు దాని అమలు కాలేదు. కనీసం ఎప్పుడు ఇస్తారు? స్కూళ్ళు మొదలయ్యాయి, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తల్లిదండ్రులు ఫీజులు కట్టారు, అయినా మీరు మాత్రం చెల్లించలేదు. ఇక 18 ఏళ్ల నుండి 59 సంవత్సరాల వరకు అర్హులైన వాళ్ళందరికీ 1500
రూపాయల చొప్పున ప్రతి నెల ఇస్తాము అన్నారు. మహాశక్తియా దీని పేరు? అంటే మహిళలందరినీ మహాశక్తులను తయారు చేస్తాం అన్నంత బిల్డప్ ఇచ్చారు. ఏది మీరు ఇచ్చే 1500కే నెలకి? పోనీ అదైనా ఇచ్చారా? మొదలు పెట్టారా? పెట్టే ఉద్దేశం ఉందా? 6 నెలలు గడిచేపోయాయి. ఇంకొకటి, 3 సిలిండర్లు, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామన్నారు. 6 నెలలు గడిచిపోయింది, 1 సిలిండర్ ఇచ్చినట్టున్నారు. వచ్చే 6 నెలల్లో ఇంకా 2 సిలిండర్లు మీరు ఇవ్వాల్సి ఉంది. బస్సు, ఉచిత బస్సు మహిళలకి. ఇది చాలా మీ అన్ని స్కీముల కంటే, అన్ని పథకాల కంటే సూపర్ 6లో అతి తక్కువ కాస్ట్ పరంగా అతి తక్కువ ఉన్న స్కీము ఫ్రీ బస్సు. మహిళలకు సంబంధించిన విషయం, వాళ్ళ భద్రతకు సంబంధించిన విషయం, పక్క రాష్ట్రాలలో అమలు చేస్తున్న పథకం, కర్ణాటక అయితేనేమి, తెలంగాణ అయితేనేమి, ఆ ముఖ్యమంత్రులు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన పథకం. కానీ చంద్రబాబు గారికి 6 నెలలు దాటినా కూడా అమలు చేయ చేత కావటం లేదు. మరి చంద్రబాబు గారు, 6 నెలలు గడుస్తుంది, 12వ తేదీ వస్తే ప్రమాణ స్వీకారం చేసి కూడా 6 నెలలు అవుతుంది. మరి ప్రజలకు ఈ 6 నెలల్లో, ఈ 6 మంత్స్లో, ఈ సూపర్ 6లో ఎన్ని అమలు చేశారు ప్రజల ముందుకు వచ్చి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇటీవల FBI, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్, అంటే అమెరికాలో ఉన్న SEBI ఈక్వివలెంట్ సంస్థ, అవినీతి జరిగిందని అదానీ గ్రూపు ఇక్కడి ముఖ్యమంత్రి, 2021లో ఉన్న ముఖ్యమంత్రి గారికి 750 కోట్ల రూపాయలు, 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని అక్కడ వాళ్ళు కేసులు పెట్టి ట్రయల్ కూడా మొదలు పెడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఏమి జరగనట్టే అప్పటి ముఖ్యమంత్రి అయినా, ఇప్పటి ముఖ్యమంత్రి అయినా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు గారైతే అసెంబ్లీలో ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ కనీసం అన్న పేరు ఉచ్చరించడానికి కూడా భయపడ్డారు. అదానీ అన్న పేరు మాట్లాడడానికే మీకు అంత భయం అయితే, ఇక మీరు ఏ చర్య అయినా ఎలా తీసుకుంటారు ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నాం.